మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే, అదేంటన్న లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయన్నా తలా చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులను మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు, గణేష్ గారు సారీ సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు అన్న, గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే గాలి అన్న తిన్న ఆకలి ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని, పవన్ కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేసిన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్న, తిరుపతి దర్శనం ఉంటే చేసుకోవాలని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ అడుగుతారంట. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ ఒక్క రమేష్ రెడ్డి గారికి ఒకసారి.